ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో జిల్లాల వారీగా తిరిగి ప్రజల అభిప్రాయాలు సేకరిస్తామని భారతీయ జనతా పార్టీ మజ్దూర్ మోక్ష రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాంబాబు తెలిపారు. గుంటూరులో మాట్లాడుతూ ఇతర రాష్ట్రాలు ప్రత్యేక హోదా కోసం 60 సంవత్సరాలు పోరాడి సాధించారని, అయినప్పటికీ ఆ రాష్ట్రాల కంటే ఏపీకి ఎక్కువ శాతం బడ్జెట్ కేటాయించారని తెలిపారు. ఈ ప్రత్యేక ప్రతిపత్తి అనే అంశం మీద జిల్లాల వారీగా జిల్లా అధ్యక్షులు కానీ ఈ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ మోర్చాల్లో వీళ్ళందరినీ వీలైనంత వరకు దాని గురించిన ఫ్యాక్ట్స్ జరుగుతున్నది ఏంటనేది ప్రజలకు తెలియపరచమని మాలాంటి సీనియర్ కార్యకర్తలకి ఆదేశాలు ఇచ్చింది. అందువల్ల మజ్దూర్ మోర్చా మా కార్మిక విభాగానికి నేను రాష్ట్ర ఉపాధ్యక్షుడిని, న్యాయవాదిని, ఈ విషయాలు మీకు కొంత తెలియపరచడానికి పెట్టుకున్నాను. ఇప్పుడు ప్రత్యేక ప్రతిపత్తి అనేది యాక్చువల్గా పూర్వం 1960 నుంచి స్టార్ట్ అయితే జమ్మూ కాశ్మీర్ కానీ ఈశాన్య రాష్ట్రాలు కానీ వాటికి ఇక దారి డొంక లేకుండా అగ్రికల్చర్ కానీ ఇండస్ట్రీ కానీ వాతావరణం కూడా ఏమాత్రం అనుకూలించనివి. అట్లాగే పొరుగు దేశాలు, మనకి 4 దేశాలతో సరిహద్దులు ఉన్నాయి, చైనా, బర్మా.